రాష్ట్రంలో ఈ రోజు నెలకొన్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఏ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి హైకోర్టులు గాని సుప్రీం కోర్టులు గాని ఎప్పుడూ కూడా స్వతంత్రం వచ్చినటువంటి 73 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనల్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు వ్యవస్థల నిర్వీర్యం అనేది నిరంతరం ఈ 14 నెలల కాలంలో అనేక సందర్భాల్లో కోర్టులు అక్షంతలేసింది. హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని గతంలో ఏ ప్రభుత్వం మీద గాని ఈ దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం మీద గాని మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద గాని చేయనటువంటి వ్యాఖ్యల్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన మీద చేస్తా ఉన్నారు. ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎప్పుడూ జరగనటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు కోర్టులు చెప్పినా పాటించరు, రాజ్యాంగం అమలు చేయరు, చట్టాల్ని తుమ్మలో దొక్కుతారు, గవర్నర్ గారు చెప్పిన వారిని కూడా తేలిక భావంతో తీసుకుని వారిని కూడా వారి ఉత్తర్వులను కూడా పక్కన పెడతా ఉన్నారు. ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల ఆరోగ్య దృష్ట్యా కరోనా ప్రబలుతా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల్ని 6 వారాల పాటు పోస్ట్ పోన్ చేసినందుకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులం పేరు మీద అతన్ని దూషించాడు. గతంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇటువంటి పరిస్థితులు లేవు. దాని మీద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి మీరు తెచ్చినటువంటి తప్పుడు ఆర్డినెన్స్ చెల్లదు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి స్పష్టమైన వైఖరితో తీర్పిస్తే దాన్ని అమలు చేయకుండా మళ్ళా న్యాయస్థానాల మీద ఎదురుదాడి దిగారు. మళ్ళా హైకోర్టు ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ రోజు సుప్రీంకోర్టు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద వెళ్ళినప్పుడు స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మీరు రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం తప్పు అని స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఎక్కడా కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పుని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని కూడా ఖాతరు చేయకుండా ముందుకెళ్ళింది. మళ్ళా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీరిచ్చిన తీర్పుని
అమలు చేయటం లేదని మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మళ్ళా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. గవర్నర్ గారిని కలవండి మీరు అని చెప్పంటే హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్ గారిని కలిస్తే గవర్నర్ గారు మళ్ళా హైకోర్టు తీర్పుని అన్నిటిని కూడా పరిశీలించి మళ్ళా ఆయన హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మీద కూడా మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు స్పష్టంగా మళ్ళీ వ్యాఖ్యలు చేస్తుంది, ఎవరు చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే అత్యున్నతమైన వ్యవస్థ అయినటువంటి ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేసి ఏం జరుగుతుందో రాష్ట్రంలో మాకు తెలుసు, దీని మీద స్టే ఇవ్వు అని చెప్పి మాట్లాడితే ఈ ప్రభుత్వానికి అవమానం కాదా? ఈ ప్రభుత్వం ఎంతసేపు తన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎంతవరకైనా వెళ్ళి ఇవాళ ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంది, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. గతంలో పెద్దలు చెప్పారు మొండివాడు రాజు కన్నా బలవంతుడని, కానీ మూర్ఖుడు రాజ్యాంగం కన్నా బలవంతుడని చెప్పి ఎక్కడా కూడా ఏ పెద్దలు చెప్పల, ఎక్కడా కూడా ఇలాంటి జరగల. దీన్ని ఇవాళ చట్టాల మీద గౌరవం లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రాజ్యాంగం అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు, మంత్రులుగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రాజ్యాంగం మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు. సాక్షాత్తు చిన్నది న్యాయస్థానమైన హైకోర్టు మీద కూడా, సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు.